అంతా కూడా చాలా సక్సెస్ అయ్యేలాగా ఏసయ్య మన మధ్యలో ఉండేలాగా మనం ప్రేయర్ చేసుకుందాం. ఏసయ్యని ఇన్వైట్ చేద్దాం మన ప్రోగ్రామ్. ఓకే పిల్లలు, చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి, మోకరించాలి. వన్, మన సోఫాలు దిగాలి. సోఫాల మీదే కూర్చున్నారు చిన్న పిల్లలు కదా, మీరు అలా కూర్చుంటే ఏసైకి చాలా బాధ అవుతుంది. ఏంటి ఇన్ని రోజులు నేర్చుకుంటున్నారు వీళ్ళు, ఎవరికి మోకరించడం ఇష్టం లేదు అని అనుకుంటారు ఏసయ్య. సాష మోకరించావా? నీల్ డౌన్. ఓకే, పరమ తండ్రి మీకు వందనాలు ప్రభు. నీ కృపలు నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ ఈ రీతిలో సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవ నాయన, మరి ప్రపంచం అంతా కూడా తండ్రి ఎంతో భయంకరమైన దినాల్లో గడుపుతూ ఉన్నారు, కానీ మీరైతే మాకెంతో క్షేమమును విస్తరింపచేసి నేను ఆయుష ఆరోగ్యంతో మమ్మల్ని నింపి తండ్రి ఎంతో సంతోషంతో మీరు మాకు దీవెనలు ఇవ్వటానికి, మేము వాటిని నింపుచ్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్య మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నని బట్టి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని అంతా కూడా మీరు దీవించండి తండ్రి. మీకే స్తుతులు ప్రభు. అలాగే తండ్రి మరి కార్యక్రమంలో ప్రభు మేమందరం పాల్గొనటానికి మీరు మమ్మల్ని ఎంచుకున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభు. ఇంకా బిడ్డలు రావడానికి సిద్ధపడుతున్నారు ప్రభు, ఆలస్యం చేయకుండా వాళ్ళు రాగలగటానికి వాళ్ళ మనసుల్లో ఆసక్తిని మీరు పెంచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభు అనేక మంది బిడ్డలు నూతన బిడ్డలను తీసుకుని రావడానికి కూడా మీరే కృప చూపించండి తండ్రి. అనేక మంది బిడ్డలు ఖాళీగా ఉండిపోతున్నారు నాయన, వాళ్ళ సమయాన్ని వ్యర్థపరచుకుంటున్నారు ప్రభు. ఆ రీతిలో కాకుండా అనేక మంది బిడ్డలు ఇక్కడ చేరగలగటానికి సహాయం చేయండి. అలాగే ప్రభు ఈ రోజు బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నారు, అలాగే యాక్షన్ సాంగ్స్ ద్వారా, అలాగే వాక్యం చెప్పుట ద్వారా, వినట ద్వారా, సాక్ష్యాలు చెప్పుట ద్వారా, ప్రార్థనలో పాల్గొనట ద్వారా నేను అనేక విషయాల మెమరీ వర్స్ యాక్టివిటీస్ చూపించటం అన్ని ఇవన్నీ కూడా తండ్రి వాళ్ళు ఎంత ఆసక్తిగా చేస్తూ ఉంటుండగా ప్రభు, ఇంకను నేను ప్రతి సమయంలో మీరే మాతో పాటు గడపమని అడుగుచు మిమ్మల్ని మేము మా మధ్యకు ఆహ్వానించుకుంటున్నాం నాయన. మాలో ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, నిశ్చితం అయితే ఎవరికి నెట్ ప్రాబ్లం రానియకుండా కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. ఈ దిన కార్యక్రమాలన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, కూర్చోండి చక్కగా. పిల్లలు అందరు కూర్చుంపారా? జస్ట్ స్క్రీన్ కనిపిస్తుందిరా? కనిపిస్తుందా సౌండ్? ఈరోజు మీకు కెమెరా స్టాండ్ ఎలా చేయాలో నేర్పించాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం యాక్షన్ చేసేటప్పుడు ఒకలాగా, కూర్చున్నప్పుడు ఒకలాగా కెమెరాని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకి గత 100 డేస్ నుంచి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. అయితే ఈరోజు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు ఒక మంచి కెమెరా స్టాండ్ ఎలా చేసుకుందాం నేర్చుకుందామా? అయితే పిల్లలు, మనం కెమెరా స్టాండ్ చేయడానికి అవసరమైన థింగ్స్ ఏంటంటే, ఒక బ్యాంబూ స్టిక్, పెద్ద బ్యాంబూ స్టిక్, 6 ఫీట్ దాకా ఉండే ఒక బ్యాంబూ స్టిక్, బ్యాంబూ స్టిక్, తర్వాత ఒక థమ్స్అప్ బాటిల్. అంటే మనం కట్ చేస్తాం పెద్ద థమ్స్అప్ బాటిల్ని కట్ చేసింది అనమాట, మౌత్ కట్ చేసిన థమ్స్అప్ బాటిల్. శాండ్, ఇసుక కావాలి. అలాగే ఇదిగోండి, ఇది తెలుసుగా మీకు, క్లిప్, మమ్మీ వాళ్ళు వాడే క్లిప్, అది కూడా ఎలాంటిది, పెద్ద క్లిప్, మీ ఫోన్ పడే అంత పెద్ద క్లిప్. నెక్స్ట్ మనకు కావాల్సింది రబ్బర్ బ్యాండ్. ఓకేనా? మనకు కావాల్సింది ఏమేమి, ఒక బ్యాంబూ స్టిక్, 6 ఫీట్ బ్యాంబూ స్టిక్, కొంచెం ఇసుక, థమ్స్అప్ బాటిల్, పెద్ద థమ్స్అప్ బాటిల్, మౌత్ కట్ చేసింది. ఇది మీరు కట్ చేయకండి, డాడీతో కట్ చేయమని చెప్పండి, లేకుంటే మమ్మీతో కట్ చేయమని చెప్పండి. ఓకేనా? అలాగే మమ్మీ వాళ్ళు వాడే పెద్ద క్లిప్, ఒక రబ్బర్ బ్యాండ్, ఇది కూడా మమ్మీ వాళ్ళు వాడేది. ఓకేనా? పర్మిషన్ తీసుకొని తీసుకోండి. ఓకే పిల్లలు, ఫస్ట్గా మనం ఏం చేయాలంటే, మమ్మీ వాళ్ళ ఉన్న క్లిప్, మమ్మీ వాళ్ళ పెద్ద క్లిప్ ఉంది కదా, ఆ పెద్ద క్లిప్ తీసుకొని రబ్బర్ బ్యాండ్, మమ్మీ వాళ్ళు వాడే రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకోండి. మనం ఫస్ట్గా ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, బయటికి ఒక ముళ్ళు, ఇటువైపు ఒక పండు కనబడుతుంది కదా, ఈ పండ్లలోకి మనం ఈ రబ్బర్ బ్యాండ్ ఎక్కిస్తామన్నమాట. ఎలాగా? ఫస్ట్ ఇలాగా
వెనకాల నుంచి, ఫ్రంట్ నుంచి కాదు వెనకాల నుంచి, బ్యాక్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఇలా తీసుకొని, ఇదిగోండి ఇక్కడ కనబడుతుందా మీకు, ఈ పళ్ళలోకి ఎక్కిచ్చేయాలి. ఇలా ఇలా ఎక్కించిన తర్వాత ఇదిగోండి వెనకాల ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇలా ఎందుకు అంటే, ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఈజీగా ఓపెన్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి. ఓకేనా? ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ క్లిప్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదిగోండి ఈ బాటిల్ తీసుకుందాం, కర్ర తీసుకుందాం. ఓకేనా? ఇది చేయకముందు ఫస్ట్ కింద ఒక పేపర్ వేసుకోండి. పేపర్ వేసుకొని ఈ బాటిల్ని దీనిపైన పెట్టండి, పేపర్ పైన. పెట్టిన తర్వాత ఇదిగోండి స్టిక్ తీసుకొని సెంటర్లో సెంటర్లో పెట్టేసి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం మట్టి ఉంది కదా, మట్టి ఇసుక, ఆ ఇసుకని తీసుకొని ఇప్పుడు దీనిలో పోస్తామన్నమాట. చాలా కేర్ఫుల్గా పడిపోకుండా పోయాలి. ఇలా పోసేసుకొని తర్వాత చూస్తే ఈ కర్ర కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు చేసుకోవాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ స్టాండ్ ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ స్టాండ్ ఇలా నించోడానికి ఇసుకపోయక ముందు ఖచ్చితంగా డాడీ కానీ మమ్మీ కానీ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే కర్రను పట్టుకొని నించోవాలి కదా, మనం మట్టి ఒకరు మట్టి పోసేటప్పుడు ఇంకొకరు కర్రను పట్టుకొని నించోవాలి, అప్పుడు సెంటర్లో ఉంటుంది కాబట్టి. ఇంకోటి కొన్నిసార్లు మట్టి లూజ్గా ఉంటుంది, ఎందుకు కర్ర ఎక్కువ హైట్ ఉండడంలో మట్టి లూజ్ ఉంటుంది, దానివల్ల మనకి కదిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని కొంచెం వాటర్ దీనిలో పోసినట్లయితే మట్టి ఆ వాటర్ని పీల్చుకొని కొంచెం గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఇది కదిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది తక్కువ. ఓకేనా? రైట్ రైట్ పిల్లలు, ఇప్పుడు కర్ర అయితే రెడీ అయిపోయింది. మరి హోల్డర్ చేయాలి కదా. ఇప్పుడు మనం ముందు చేసుకున్నాం కదా ఆ క్లిప్ రబ్బర్ బ్యాండ్, ఇది దీన్ని మనం ఇదిగోండి ఈ టూ వింగ్స్ని పట్టుకొని తీసుకొని ఇదిగోండి లోపలికి స్టిక్ లోపలికి ఇలాగా వచ్చేటట్టు తీసేసుకొని, ఇక్కడ కనబడుతున్నాయి కదా టూ జాయింట్స్, బ్యాంబూ స్టిక్స్కి జాయింట్స్ ఉంటాయి. సో ఈ జాయింట్స్లో దీన్ని మనం నించోబెట్టుకుంటాం. బ్యాక్ ఉంది కదా మన క్లిప్ తీసుకునేది, అది అలా ఓపెన్ చేసి ఫోన్ని ముందు నుంచి కాదు సైడ్ నుంచి అలా లోపలికి పెట్టేసుకుంటే మన కెమెరా స్టాండ్ రెడీ. మన కెమెరా స్టాండ్ రెడీ అయిపోయింది. ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా చేయాలో తెలుసు కదా. కింద ఉన్నప్పుడు సీటింగ్ పొజిషన్లో, పైన ఫిక్స్ చేసుకున్నప్పుడు స్టాండింగ్ పొజిషన్లో. యాక్షన్ సాంగ్ చేసేద్దాం, లెసన్ కూడా వినేద్దాం, ఏ ప్రాబ్లం లేకుండా ఎంజాయ్. చమక బాగుంది కదా, సూపర్ చెప్పాడు అన్నయ్య కదా. అన్నయ్య మరి క్లాప్స్ కూడా అందరం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000. సూపర్ 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 గా ఉంది అన్నయ్య. ప్రజల అక్క సూపర్ గా చేశాడు. బిల్లీ అన్నయ్య ఇవే ఉంటాయి అందరి దగ్గర. పిల్లలు చేసుకుంటారా మీరు?
పిల్లలు వెరీ గుడ్ చేస్తున్నారు జాయిల్ తెలియాలి అన్నాడు ఏం జాయిల్ ఓకే థ్యాంక్ యూ బిన్ని అన్నయ్య నిమ్మక్క ఓకే అమ్మ ప్రజల ఓకే అమ్మ పాట పాట నేర్చుకుందామా ఎస్ ఓకే వచ్చేస్తున్నా కొంచెం పిల్లలు అందరు రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి ఉన్నారు పిల్లలు ఓకే నిన్న కొత్త పాట మనం నేర్చుకున్నాం కదా పిల్లలు మళ్ళీ ఆ పాట కూడా రిపీట్ చేస్తున్నాం అంత ముందు ఒక లెసన్ నేర్చుకున్నాం పిల్లలు అందులో మరి 7 సార్లు మునిగారు ఎవరు చెప్పండి పిల్లలు ఒకసారి క్వశ్చన్ ఏంటి 7 సార్లు ఒక నదిలో మునిగిన వ్యక్తి పేరేమిటి చమక్క ఎవరు చెప్పట్లేదా నయమానక్క ఏ నదిలో మునిగారు తమ్ముడు హీరో చెప్పాలి నువ్వు యోర్దాను నదిలో ఈ రోజు అసలు టైం కూడా తీసుకోలేదు ఆలోచించడానికి జోయాష్ వెంటనే చెప్పాడు సూపర్ జోయాష్ నిజంగా హీరో 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 మాట్లాడి నాన్న మొన్న ముందు మరి సాషా ఎక్కడుందో చూద్దాం సాషా నీ కొరకే ఈ పాట సాషా ఓ నీ గురించేనంట రెడీనా నువ్వు హోంవర్క్ నయమను
చేసింది. ఎవరు పరిచయం చేశారు? ఇజ్రాయెల్ ఇచ్చింది. వెరీ గుడ్ పిల్లలు. సారీ టైం ఉందా అక్క? నిన్న నేర్చిన పాట ఒకసారి రిపీట్ చేసుకుని వెళ్ళిపోదాం పిల్లలు. సరేనా? నేను నాకు ధర్మం గురించి మాట్లాడుతున్నాను కదా పిల్లలు, ఒకసారి వెనక్కి వెళ్ళు. నిమ్మి కొంచెం వెనక్కి వెళ్ళు, పైన ప్లేస్ ఎక్కువ ఖాళీగా ఉంది, అది కెమెరా కిందకి దించాలనుకుంటా. అది అది ఓకే. ఓకేనా? మరి నిన్న నేను కొత్త పాట నేర్చున్నాం మిమ్మల్ని అక్క, మన కోసం పంపించింది పిల్లలు ఆ పాట. ఎందుకు అని అంటే నిన్న నెబుకద్నెజర్ గురించి మనం నేర్చున్నాం కదా. నెబుకద్నెజర్ లో ఉన్న గర్వాన్ని బట్టి అతను ఏమైపోయాడు, ఒక అడవి జంతువు లాగా మారిపోయి పశువులాగా గడ్డి కదా పిల్లలు. ఎందుకు అలా అయిపోయాడు? ఒక గర్వం వల్ల అలాగైపోయాడు. ఎప్పుడైతే దేవుని స్తుతించాడో తిరిగి తనకి అధికమైన మరి రాజ్యము తనకు వచ్చేసింది, అధికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, అప్ప అన్నిట్లో కూడా దేవుడు ఆశీర్వదించాడు పిల్లలు. ఎప్పుడు అంటే తనలో ఉన్న గర్వాన్ని తీసుకున్నప్పుడు. ఈరోజు మనం కూడా ఆ గర్వం తీసేమని ఏసేని అడుగుదాం. సరేనా? ఒకసారి నేను ఈ మాటలు చెప్తాను, నా వెనక మీద మాటలు చెప్పండి పిల్లలు. నాశనం డ్రైవర్ గర్వపు క్యారెక్టర్. నాశనం డ్రైవర్ అంటే నాశనం అనేది ఒక బండి అనుకున్నాం, అది ఎవరు తెలుసా? అది ఆ డ్రైవర్ ఎవరు? గర్వం పిల్లలు. ఆ క్యారెక్టర్ మనకి ఉందనే అనుకోడదు. నీకు రానియకు బ్రదరు సిస్టరు, నీకు గర్వం ఉండినా తక్కువైపోదు. గర్వ బుద్ధి వల్లనే గొడవ పుట్టును. అహంకార బుద్ధితో ప్రార్థన చేస్తే అందనే అందదు దైవ సహాయం. అంతరంగం అందు నీకు గర్వం ఉంటే అందరిలో నీవే ముందు మోసపోదు. గర్వ హృదయం ఉండిన వారు ఎందరో గర్వనాశనముకు జారిపోయిరి. గర్వపడ్డ నెబుకద్నెజరు సహితము గడ్డిమయ పశువుగా మారిపోయాను. పిల్లలు చూస్తారు కదా, మరొకసారి పాట పాడుతూ మన యాక్షన్ చేద్దామా? ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? వచ్చేసేయండి పిల్లలు అందరూ కూడా. మనలో ఉన్న గర్వాన్ని తీసేసుకొని యేసుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం పిల్లలు. గర్వపు క్యారెక్టర్ నీకు, రాణియకు బ్రదరు సిస్టరు. నీకు గర్వముండేనా తక్కువైపోదు. గర్వ బుద్ధి వల్ల నీ గొడవ పుట్టును. అహంకార బుద్ధితో ప్రార్థన చేస్తే అందని అందదో దైవ సహాయం. అంతరంగమందు నీకు గర్వము ఉంటే అందరిలో నీవు ముందు మోసపోదు. నాశనం దైవరు గర్వపు క్యారెక్టర్ నీకు, బ్రదరు సిస్టరు. నీకు గర్వముండేనా తక్కువైపోదు. గర్వ బుద్ధి వల్లనే గొడవ పుట్టును. మంచిగా సాంగ్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ సాంగ్స్ కూడా పిల్లలు భలే చేశారు. వావ్, వెరీ గుడ్. చమక్క, మీరు రెడీనా హోంవర్క్స్ చెకింగ్ కి? వావ్, డబుల్ రెడీ. ఓ వావ్, ఎక్సలెంట్. ఓకే, అయితే వెళ్ళిపోదాం. బంపి తల్లి, నీ హోంవర్క్. రెడీగా ఉంచుకోండి పిల్లలు, మనకి టైం చాలా వాల్యుబుల్ ఇక్కడ కాబట్టి మీ హోంవర్క్ ఓపెన్ చేసి రెడీగా ఉంచుకోండి. బబ్బీ సరిగ్గా చూపించామా? బబ్బీ ఏంటి, అప్పుడు ఏ ఎవరు లేరా? అప్పుడు బీలో కలిపోయారా? తిను రీనేమ్ నంబర్స్ తో చేసుకుందాక. అందుకే పాప పేరు పెట్టలా, ఇప్పుడు తిను మార్చింది. బాగుంది బబ్బీ, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, ఎక్సలెంట్ నానా. వెరీ గుడ్.
సౌండ్ వినిపిస్తుందా ఆంటీ? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. అమ్మా ఓకే. నెక్స్ట్ ఏంజోయల్. ఏంజోయల్ జోయల్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు ఏంజోయల్. వెరీ గుడ్. ఓ గోర్లేసాడు అక్క. ఆ వెరీ గుడ్ నానా. సూపర్. ఈ వేసాడు, ఫ్రూట్స్ వేసాడు. నిమ్మక్క చూస్తున్నావా? ఆ చూస్తాను చూస్తాను. సూపర్ గా ఉంది. చూడు మరి అగో నేట్ వైపు గోర్లు ఎంత వేసాడో చూడు. ఏది కనిపించట్లు అటువైపు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు నానా. గాడ్ బ్లెస్ యు. అలంకృత ఆహ్లాదత. సమన్విత. సమన్విత కూడా. ఆ అంటే నానా చేయలేదు హోంవర్క్. అలాగే తె సమన్విత. అయ్యో ఏమవుతారు మీరిద్దరు? సవరీన్ ఓవర్ బాబా బలేరా సార్. నాలెడ్జ్ మోస్ట్ హై. గాడ్ బ్లెస్ యు అమ్మా. కుక్కలు కూడా బాగా పెట్టాం. ఓకే నానా ఆహ్లాదత ఇది. ఓకే నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అలెక్సాండర్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. లిఖిత. లిఖిత ఆర్ లిఖిత? లిఖిత. ఓకే లిఖిత. వాళ్ళతో దెబ్బలాడు. నువ్వు ఎందుకు ఇంత లేట్ గా తీసుకొచ్చారు నన్ను అని వాళ్ళతో దెబ్బలాడు. వాళ్ళిద్దరితో దెబ్బలాడతావా? నిమ్మక్క లెసన్ మొత్తం ఉంది. చాలా చాలా బాగుంది. సూపర్ 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 గా ఉంది. వెరీ గుడ్. వెరీ నైస్. తల్లి రేపటి నుంచి రోజు వచ్చేస్తే ఓకే. ఓకే గాడ్ బ్లెస్ యు నానా. లిఖిత మీ ఇద్దరికి కూడా స్పెషల్ క్లాప్స్. అదే కొంచెం మీరు వెనక్కి జరిగారంటే ముగ్గురు సరిగ్గా కనిపిస్తారు. గుడ్ జాబ్ నానా. చాలా బాగా చేశారు హోంవర్క్. లేకపోతే పాపకి ఏమో చిన్న స్టూలు వేస్తే సరిపోతుంది. అది ఎక్కువ డిస్టెన్స్ అయిపోయి మీరిద్దరు అలా వెళ్ళిపోయారు పాప ఒకటి అలా. గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంజలీనా. ప్రైస్ ది లార్డ్. తల్లి హోంవర్క్ చూపించు. గాడ్ బ్లెస్ యు అమ్మా. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. బాగుంది ఇంజలీనా. వెరీ గుడ్. చాలా బాగా చేశావు తల్లి. ఇంజలీనా గాడ్ బ్లెస్ యు. అన్నా క్రిస్మస్ కృప ఒకదానం కనిపిస్తున్నావు. ఓ వెరీ గుడ్. చూపించండి. బాగుంది నానా. వెరీ గుడ్. చాలా బాగా చేశారు. సూపర్. గాడ్ బ్లెస్ యు. ఓకే ఆ పేరు సెలవు తిప్పుతున్నారు కదా అన్ని. నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి లెసన్ చెప్పి అన్మ్యూట్ చేసుకో తల్లి. చాలా చాలా బాగా బుక్ చేసావు కదా చెప్పగలవా? అది చూపిస్తే అందులో ఏమో చెప్పే చాలు. అక్క బబ్లాన్ దేశస్థు. బబ్లాన్ దేశస్థు రాజు నెబుకద్నెజర్ ఒక రోజు పడుకుంటాడు అక్క. రాత్రి పడుకున్నప్పుడు తనకు కలుస్తుంది. దగ్గరకు పెట్టు. తనకు ఒక కళ వస్తుంది అన్నమాట. ఆ కళలో తనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు నిండా పక్షులు నిండున్న చెట్టు చుట్టూ బోల్డన్ జీవరాశులు కూర్చుని సంతోషంగా ఉన్నాయి అక్క. అయితే సడన్ గా ఒక దూత వచ్చి ఇలా అంటది, ఈ చెట్టుని వెంటనే నరికియండి, దీన్ని ఇనుపు కడిలకు మరి వాటికి తయారు చేయండి అని ఈ చెట్టుని కోయించమంటాడక్క.
వెంటనే మాయమైపోతా దూత. దూత మాయమైపోయిన వెంటనే ఆ చెట్టును ఆ చెట్టును కొట్టేసి తనకి దానికి ఇనుపుతో ఇత్తడితో తయారు చేసిన తాడును కడతారక్క. తాడును కట్టిన తర్వాత అయితే మార్నింగ్ అయిపోద్ది. మార్నింగ్ అయిపోయిన తర్వాత రాజు లేచి ఆలోచిస్తాడు అనమాట ఆ కళకి అర్థం ఏమిటి అని. అయితే అందులో ఆ దేశంలో ఉన్న ఆ ప్రత్యేక జ్ఞానిని అడుగుతారు, ఎవరికి తెలియదని చెప్తారు. తెలియదని చెప్తే అప్పుడు రాజుకు ఒకరు గుర్తొస్తారు, దానియేలు తన స్నేహితుని అనమాట. తనకి బెతెల్షాజర్ అని పేరు పెడతారు అనమాట. బిర్దిస్తే తన్ని పిలిపించి అడుగుతారు. అడిగితే అప్పుడు దానియేలు చెప్తారు, రాజు నువ్వే ఆ చెట్టువి, ఆ చెట్టువి నిన్నే నీకు సంబంధించిందే, నువ్వు కూడా అలాగా ఉంటావు ఒకరోజు, అందుకే జాగ్రత్తగా ఉండు, ఏ అహంకారం చూపించుకో అని చెప్తారు. అయితే కొన్ని సంవత్సరాలు గడుస్తుంది అనమాట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు తన కిటికీ బయట నుంచి వచ్చి, వరండా నుంచి వచ్చి సిటీ మొత్తాన్ని చూసి, ఇది నేనే కట్టించాను, అంత ఎంత సుందరంగా ఉంది, నేను తప్ప ఇంకెవరు ఇలా చేయలేరు, నేనే దేవుణ్ణి, నేనే అన్ని అందరి పైన దేవుణ్ణి అని అహంకారంతో ఆలోచిస్తాడు అక్క. అయితే దేవుడు దాన్ని ఖండిస్తాడు అనమాట. దేవుడు దాన్ని ఖండించి తన్ని అడవిలోకి పంపించేలా చేసేస్తాడు అక్క. అడవిలోకి పంపించేలా చేసేస్తాడు. అయితే తన అడవిలో 7 సంవత్సరాలు అలాగే తిరుగుతాడు అక్క. 7 సంవత్సరాలు తిరిగిన తర్వాత 7 సంవత్సరాల వరకు తన గోర్లు అలా పెరిగిపోతాయి అక్క. తన జుట్టు కూడా ఈ పక్షులు ఈకల్లాగా మారిపోతాడు అక్క. అలాగైతే ఒక రోజు తను ఏమించో దేవుడికి మొరపెడతాడు, దేవా నేను చేసిన తప్పే, నువ్వే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువి, నేను అహంకారం చూపించానని క్షమించమని వేడుకుంటాడక్క. అయితే దేవుడు తన్ని మళ్ళీ క్షమించి తన్ని రాజుగా చేస్తాడు. చిన్నది ఏంటో ఒక్క చోట తనకి కల వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాలు కాదు, కల వచ్చిన తర్వాత 12 నెలల తర్వాత జరిగింది ఆ కళ. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ గా చెప్పు, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. అక్క మన పిల్లలు ఎంత ఏంటి అనుకున్నావు అక్క నువ్వు, సూపర్ సూపర్ గా చెప్పారక్క, ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఇప్పుడు. నెక్స్ట్, చాలా పిల్లలు అంతేనా అందరు రెడీగా ఉన్నారు కదా చెప్పేయడానికి, కానీ సడన్ గా ఎవరినో ఒకళ్ళు అడుగుతాము, వాళ్ళే సడన్ గా చెప్పేయాలి. ఇవాళ మెర్సి కృప సడన్ గా చెప్పింది కదా, సడన్ గా అడిగితే వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, మెర్సి కృప. భలే భలే వేసారా, చాలా చాలా బాగుంది. చెల్లి వేసిందే తద్దిరిపోయింది అర్రా, చాలా బాగుంది చెల్లి వేసిన డ్రాయింగ్, ఎంత బాగుంది, సూపర్ 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 గా ఉంది, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేసారా ఇద్దరు కూడా, బాగుంది శ్రీ. ప్రైజ్ ది లార్డ్ నానా, ప్రైజ్ ది లార్డ్. ఏంటి పాప చెప్తుంది చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకొని చెప్పు, ఏదో చెప్తున్నావు, అన్మ్యూట్ చేసుకో తల్లి. బబులోన్ దేశరాజు కలకంటాడు, ఒక పెద్ద చెట్టు భూమికి మధ్యలో ఉన్నట్టు, దాని నిండా పక్షులు ఫలాలు ఉన్నట్టు, దాని కింద పశువులు అన్ని ఉన్నట్టు కలకంటాడు. అప్పుడు ఒక దేవత
వచ్చి ఈ చెట్టు నచ్చి కొట్టండి, ఆ ఫలాన్ని ఊడి తీసి పడేయండి, పక్కన పడేయండి, చెట్టు మొదలు చెట్టు మొదలు మట్టికి వంచండి, పశువుల్ని కూడా పక్క తరమేయండి అని అంటుంది. కానీ ఆ తర్వాత ఎందుకు అలా అయిందో తనకు అర్థం కాదు. అప్పుడు ఎంతో మందిని అడుగుతారు, దానికి మీనింగ్ ఎవరు చెప్పలేరు. అప్పుడు దానియేలు వస్తారు. దానియేలు ఏమని చెప్తారంటే, దీనికి అర్థం చెట్టు మొదలువే నువ్వే అలా పెరిగి నువ్వే అలా అయిపోతావు, 7 సంవత్సరాలు అలా గడ్డి నీకు అలా తిరుగు. చాలా 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 బాగా నెక్స్ట్ టాపిక్ అడుగుదాం అని చెప్తారు. ఆ తర్వాత తను తన పని వెరీ గుడ్ నాన్న బానిశ్రీ, చాలా చాలా బాగా చూపించాయి. బొమ్మలు ఎలా తిరిగేసాయి, అన్ని బొమ్మలు తిరిగేసాయి, చాలా చాలా బాగా చెప్పు ఫాస్ట్ గా. ఓకే, అరే అన్మ్యూట్ అయిపోయింది, మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. ఓకే ఓకే, చాలా 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 బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 20,000 points. సూపర్ సూపర్ గా చేసారు కదా, ఎవరు కలిసి అమ్మక్క, అసలు నాకు ఈ రోజు మాటలు రావట్లేదు అక్క, చాలా 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 బాగా చేశారు పిల్లలు, సూపర్ సూపర్ బాను ప్రకాష్, చాలా చాలా బాగా చేశారు. సర్లే సీరియస్ ప్లేస్ పనివా, చాలా బాగా చేస్తున్నారు, సూపర్ గా ఉంది. మెమరీ వర్క్ చెప్పు ఒకసారి, చూసైనా చెప్పొచ్చు, చూసన్నా చదివి లేకపోతే చెప్పినాను చెప్పు చెప్పు చూసి చెప్పు చూసి చెప్పు చెప్పు మమ్మీ చెప్తాను చెప్పు. దేవుడు మానవుల రాజం పైన అధికారి అయి ఉంటూ 4:25. ఏసీ మనకి ఇచ్చిన చిన్ని నోటితో కొద్ది కొద్ది వాక్యం చెప్తా ఉంటాయి దేవుడు నిన్ను, అనేక మందికి వాక్యం చెప్పేవాడుగా చేసేస్తాడు. గాడ్ బ్లెస్ యు చార్లెస్, నెక్స్ట్ బ్లెస్ యు చార్లెస్, గాడ్ బ్లెస్ యు నానా, నెక్స్ట్ హదస్స కీర్తన, హదస్స కీర్తన. వాళ్ళ మంచం కూడా ఎంత బాగుంది, చాలా బాగుంది హదస్స, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, నెక్స్ట్ ఒక్కతే ఉంది ఏంటి ఈ రోజు అని ఎమకాలు ఉంది ఏంటో చూస్తుందా అని. ఓకే ఫైన్, గ్రేస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ నెక్స్ట్ హ్యాపీ, ఐ హ్యాపీ, బాగుంది హ్యాపీ తల్లి, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, చక్క కలర్ఫుల్ గా చేసా, ఓకే బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు నానా. హీరో హీరో ఫేస్ చక్కగా పెట్టాలి, హీరో హీరో లాగా ఉండాలి, అట్లా పెట్టకూడదు. ఓకే చేయలేదా హోంవర్క్, ఓకే అబ్సెంట్, ఓకే ఓకే అబ్సెంట్, ఓకే నానా, గాడ్ బ్లెస్ యు, నెక్స్ట్ రేపు చేసుకుందాం. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక, అబ్బో మై గాడ్, బాబోయ్ ఏ మొన్న వాళ్ళు చెప్పిన చేశారు, వీళ్ళు చూసారా ఒకసారి క్లోజ్ చేయండి ఒకసారి, సరే సరే, చాలా చాలా బాగుంది నానా, వెరీ నైస్, మొన్న ఖుషి జోష్టి వాళ్ళు చెప్పింది కదా అది, చూసారా ఎవరైనా ఏదో నేర్పిస్తుంటే భలే నేర్చుకుంటున్నారు వాళ్ళు. అవి ఏంటనుకుంటున్నారు, లీఫ్ ఆఫ్ బర్డ్స్ ఏం చెప్పండి, అవి ఏంటవి ఆ కలర్స్ చెప్పండి, ఆ చెట్టు మీద ఉన్నాయి ఏంటారా, అవేంటి బర్డ్స్, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది,
ఓకే నాన్న, చాలా 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 బాగా చేశారు నాన్న, సూపర్ సూపర్ గా ఉంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది నిజంగా. నెక్స్ట్ జోయన్ అండ్ జోయల్. బాగుంది నాన్న, వెరీ గుడ్, కటింగ్ కూడా అది కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉంది నాన్న, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది, సూపర్. ఓకే హాయ్ శిలని, జోయస్ బావు, జోయస్ కింద నావేం చెప్పు, సరే ఏమేసో చెప్పు. ఓకే ఓకే, ఇంకా ఇంకా చెప్పు, వినపడలా. బిల్డింగ్స్ అక్క. ఆహా బిల్డింగ్స్ ఇంకా 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 అక్కడ ఎవరు కూర్చున్నారు, ఏసై కూర్చున్నారా, అప్పుడు ఏంటి ఎర్త్ మీద బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఏసై కూర్చున్నారు అంటే ఏంటి, ఇప్పుడు చాలా 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 బాగుంది. సర్వరాజ్యములకు మానవుడు, సర్వరాజ్యములకు దేవుడు అయినాడు కదా, ఓకే చాలా చాలా బాగుంది అన్న, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్ సెలీనా, సెలీనా ప్రైస్ ది లార్డ్ నాన్న, వావ్ ఎంత గుడ్ గర్ల్, వావ్ అబ్బో ఎన్ని వచ్చేసినాయి అక్కడ యానిమల్స్, అబ్బో ఎలిఫెంట్, చాలా చాలా బాగుంది సెలీనా, కరుస్తాయేమో, చాలా బాగుంది, అబ్బాబ్బా చిన్న చిన్నగా మొత్తం లెసన్ వచ్చేసింది కదా, ఎక్సలెంట్, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది సెలీనా, చెప్పు నువ్వు మెమరీ వస్తే చెప్పు, మరి అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం మీద మనకి ఫిష్ ఇవ్వనన్నాండి మీ జాయిల్, అవును కదా, ఎందుకని మాకు ఫిష్ ఇవ్వనన్నావు నువ్వు ఈ రోజు, ఏమి ఆఖరికి అంకుల్ కూడా ఇవ్వనన్నాడు, బాగుంది జాయిల్, ఎంత బాగా చేసి జాయిల్ చూపించు, దగ్గర పెట్టు, వెరీ గుడ్, భలే భలేగా ఉంది. ఓకే నీకు వచ్చా, అది మెమరీ వాస్ వచ్చా నీకు, చెప్పు మరి, చూసి చెప్పే లేకపోతే మానవులు అధికారం, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ గా చెప్పు, వెరీ గుడ్, ఓకే నాన్న, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు, కనిష్క, కనిష్క, కనిష్క తక్క రోజు పెడుతుంది ఫోటోస్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, పాట రాచేసుకున్నాం అన్ని కూడా,
ప్రశ్నంతా తెలిసావా? చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. అయ్యో వచ్చిన అంతా రాసావా? అందులో నేను ఇచ్చిన కొంచెం మాటలే రాయాల్సింది. ఓకే ఓకే, ఏం నో ప్రాబ్లం. చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. బాగుంది తనిష్క, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఏం జోషి, మీరు నేర్పించిన ఆర్ట్ చూసారా? జయంత్ సోనిక చేశారు చేశారు కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఇంకా ఏం నేర్పిస్తారు నెక్స్ట్ టైం? జోషి ప్రైస్ ది లార్డ్. ఏం చూపిస్తారు ఇప్పుడు? ఖుషి ప్రైస్ ది లార్డ్. ఖుషి ఇస్ నోన్ యాస్ మిస్టర్. చేయలేదా? ఓకే నెక్స్ట్ టైం చేద్దాం, సరేనా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. జోషికి పేరు పెట్టొచ్చక్క మనం, మిస్టర్ పౌడర్ క్లాప్స్. చిన్న బైబిల్ తయారు చేసుకుంది కదా, చాలా చాలా బాగుంది. వావ్ సూపర్ నాన్న కుట్టి, వెరీ గుడ్. Very good. Bon. Takkar. Belated happy birthday to your Anna. God bless you, Nana. God bless you. Super gaundi. Priscilla. Illa. Nageshedi. Priscilla Nageshedi munda adu teliyal maaku. Priscilla. Lapata munda chodu. Ade. Aagu. Aagu. Priscilla. Tamudedi. Vinipistla. Tamudu tamudu. Tamudedi. Nagesh. Nagesh. నగేష్ ఏడమ్మా, నగేష్ వినిపించేసావు, తమ్ముడు కూడా రేపు పొద్దున్న చేసుకొని రమ్మా, సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సన్నిధి. ఓకే ఓకే అయిపోయింది కదా, నెక్స్ట్. ఓకే మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేస్తారు చాలా మంది. ఓకే సాషా. సాషా ఉందా? హాయ్ సాషా, ఇందాకే చూపించేసిందా? వావ్ సాషా ఎంత బాగుందో, చెప్పడం మాత్రం మర్చిపోదే, ఎంత బాగా చెప్తుందో. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగా చేసావు సాషా. ఏదో చెప్తుంది. ఓకే నెక్స్ట్ సతీష్ అండ్ చింటు. సతీష్ అండ్ చింటు. ఇప్పుడు చూపిస్తుంది సతీష్ కదా. వెరీ గుడ్ నాన్న. చింటు నువ్వు కూడా చాలా బాగా చేసావు నాన్న, వెరీ గుడ్. చాలా బాగుంది, తను ప్రేయర్ చేసుకోవడం చాలా బాగుంది. ఓకే చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉంది. అదే నేను వచ్చిన పెద్దది కదా, 25th వర్స్ చాలా పెద్దది, అయితే నేను కట్ చేసి అందులో కొంచెమే పెట్టాను. ఈసారి మీరు ఎప్పుడైనా చేసినప్పుడు చూస్తున్నారు కదా, ఆ చిన్ని వాక్యం రాసుకొని నేర్చుకోండి, సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తన్వి. సాన్వి సూపర్ నాన్న, చాలా బాగా చేస్తున్నావు, వెరీ గుడ్. ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా చక్కగా చేసుకున్నావు నువ్వు వర్క్ నువ్వు నిజంగా, గాడ్ బ్లెస్. చాలా గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్ చేసింది ప్రింట్అవుట్ చాలా బాగా చేసింది.
వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పుడు ప్రింట్ అవుట్ తీసుకోదు ఎప్పుడు తన మొత్తం సొంతంగా చేస్తది సూపర్ చాలా బాగుంది ఇలా కొంతమంది ఉన్నారు ఓన్ గా చేసేవాళ్ళు వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు హాయ్ షెర్లిన్ చాలా కలర్ కనిపించా నువ్వు షెర్లిన్ నీ మాకు ఒక్కదానికే నవ్వుతుంది లేదు షెర్లిన్ నేను మంచి ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్ షెర్లిన్ కదా షెర్లిన్ నీ మాకు అంటే ఇష్టమా నీకు మాట్లాడదు నేను మాట్లాడదు అసలు మాట్లాడదు షెర్లిన్ చూసాను అవుతుంది చూడు వెనక్కి నిన్న ప్రేయర్ చేసి నానా చాలా బాగా చేశారు సన్నీ ఒక్కడే ఉన్నారు ఈ రోజు సోనీ లేదా సోనీ ఏదో నానా అన్మ్యూట్ చేసుకో ఓకే క్లాస్ ఉందా ఫైన్ ఫైన్ చూపించు నీ హోంవర్క్ చూపించేస్తున్నాను ప్రైస్లో నానా నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదు మీ కెమెరా ముందు ప్లేస్ చేయండి అందుమే హోంవర్క్ మెమరీ వర్క్స్ ఏం రాసావు సన్ని మీరు చూపించారా హోంవర్క్ చూపించలేదు అక్క చూపించలేదు మా బ్లెస్సీ కూడా చూపించలా బాగుంది బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది బ్లెస్ యు బాగా చేశారు వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నాన్న చూపించు ఓ ప్రైస్ ది లార్డ్ అదే వర్క్ ఎందుకు వావ్ ఓ ఫస్ట్ మళ్ళీ పెట్టు పాప్ అప్ చేసావా వెరీ గుడ్ సర్వోన్నతుడగ దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయ్యున్నాడు దానియేలు 4:25 ఇప్పుడు కనిపించింది ఓకే ఓకే రాజు నెబుకద్నెజర్ మానవులు రాజ్యం వెరీ గుడ్ చాలా బాగా చేసావు బాగా కష్టపడ్డావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ ఇంకెవరు హోంవర్క్ ప్రిస్కిలా పర్సెస్ హాయ్ ప్రిస్కిలా గాడ్ బ్లెస్ యు చక్కగా మరి చక్కని మెసేజ్ పెట్టారు చాలా సంతోషం డాడీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు పిల్లలు మన ప్రిస్కిలా పర్సెస్ వాళ్ళ డాడీ గురించి అందరం ప్రేయర్ చేశాం కదా మళ్ళా టెస్ట్ చేయించినప్పుడు ఇప్పుడు మళ్ళా నెగిటివ్ అని వచ్చింది కాబట్టి ఏసెక్ మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా పిల్లలు ఒక్కసారి ప్రార్థన చేద్దామా ఒకసారి ఏసెక్ థ్యాంక్స్ చెప్పేద్దాం కళ్ళు మూసుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకోండి
ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా. మరి పెర్సెస్ వాళ్ళ డాడీ నిమిత్తం మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. చంటి బిడ్డలందరూ కూడా నైనా మరి ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా, మరి తన ఫ్రెండ్స్ అయినటువంటి పెర్సెస్ వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా, ఇంట్లో నువ్వు గొప్ప క్షేమం ఇచ్చావు తండ్రి, అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామే. వాళ్ళ డాడీ యొక్క ఆరోగ్యాన్ని ఇంకనూ ప్రభా మీరే భద్ర పచ్చమని అడుగుచ్చు. బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ అందరి తరఫున మేము వందనాలు చెప్తూ ఏసునామంలో ప్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ ఆని, చాలా బాగా చేసావు. బాగుంది నానా, చక్కగా వర్డ్స్ అన్ని వేసి చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ కనిపించాలి. కమాన్, వెరీ గుడ్. నువ్వు కూడా షార్ట్ కట్ లో చెప్పు ప్రశ్న, చిన్నగా వేసావు కదా అలాగే చెప్పు. ఎవక్క ఫైవ్ అవ్వలేదు కదా అందుకనే. ఓకేనా, అయిపోయారుగా ఇంకా అందరూని. బాబ్లాన్ లో ఒక రాజు ఉంటారు, అందులో ఆ బాబ్లాన్ రాజు పేరు నెబుకద్నెజర్. అతను ఏంటి, అతనికి ఒక రాత్రి కల వస్తుంది. అప్పుడు ఆ కలకి డానియల్ దాని డ్రీమ్ మీనింగ్ చెప్తారు. అయితే డ్రీమ్ మీనింగ్ చెప్పినప్పుడు తర్వాత ఒక రోజు సెవెన్ కొన్ని రోజులు అయిన తర్వాత 12 మంత్స్ తర్వాత ఏంటి, నెబుకద్నెజర్ అతను కట్టిన ప్రపంచం అది అవన్నీ చూసి గర్వపడినప్పుడు ఆకాశంలో నుంచి ఒక శబ్దం వచ్చి, నువ్వు గర్వపడ్డావు కాబట్టి నువ్వు 7 ఇయర్స్ నువ్వు యానిమల్స్ లాగా ఉండవు, నేను మనుషులు బయట పడేస్తారు అని అంటారు. అప్పుడు అతను అంటారు, అతను గోర్లు చాలా పెరిగిపోయి అతను గ్రాస్ తింటారు అంటారు. మనం ప్రైడ్ గా ఉండొద్దు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, వి షుడ్ నాట్ బి ప్రైడ్, వి షుడ్ బి హౌ మచ్ గాడ్ హ్యాస్ గివర్స్, ద లార్డ్ హ్యాస్ గివర్స్, వి షుడ్ యాక్సెప్ట్ దట్ ఓన్లీ. థ్యాంక్ యూ ఆంటీ. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 25,000 points. వెరీ గుడ్. సూపర్ 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 గా చెప్పారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ ప్లస్, చాలా బాగా చేసావు. వీళ్ళు కూడా మెమరీ వాళ్ళు సేమ్ రాసింది. 4 5 రాశారు కదా, ఏంటది మెమరీ వాల్స్? 4 24 5 కదమ్మా, 4 25. ఓకే, మళ్ళీ మీరు రాసుకోండి 4 25. అందులోనే అందులో కొంచెం మాటలే, అంత కూడా అక్కర్లేదు వచ్చిన అంత. ఓకేనా, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ బాగా చేసారా, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నానా. నీ కాల్ ఎలా ఉంది? నీ కాల్ బాగుందా? తగ్గింది అక్క. Okay, God bless you, Nana.
బాగుంది సామ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగుంది, చాలా బాగా చేసావు, సూపర్ గా ఉంది, బాగుంది బాగుంది. నెక్స్ట్ మా హనీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు చూడు. ఓకే హనీ చేసా. Praise the Lord. బాగుంది నాన్న, చక్కగా రాసుకున్నావు, చాలా చాలా బాగుంది. పిల్ల ఏమైపోయింది? బాగుంది హనీ, సూపర్ గా ఉంది, బాగుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చెల్లిని కూడా తీసుకురా. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకెవరిదైనా హోంవర్క్స్ ఉండిపోయా? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి నాన్న. మళ్ళీ గ్రేసీ హ్యాండ్ రీచ్ చేస్తున్నావు ఏంటి తల్లి? చెప్పు నాన్న. అన్మ్యూట్ చేసుకున్నాను. ఏంటి అక్క ప్రేమ హోంవర్క్ చూపిస్తారా? ఓకే నాన్న చూపించు. టైగర్ వేస్తాడా అమ్ము? మరి నాకు ఎందుకు చూపించలేదు నువ్వు? బాగుంది బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఏంటి మళ్ళీ అడిగారు అక్క చూపిస్తామని, ఇందాక నెట్వర్క్ బాగాలేదంట. ఓకే ఓకే బాగుంది జాయింట్, బాగుంది సోనిక, చాలా బాగా చేసావు కదా, సూపర్ గా ఉంది, చాలా హార్డ్ వర్క్ చేసారు, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది, వాళ్ళు ఇందాక కృషి చేసే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు మీరు వాళ్ళు చెప్పిన టెక్నిక్ యూజ్ చేసినందుకు. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఒక మంచి టాలెంటెడ్ వర్క్అవుట్ చూపించాలి, సరేనా? ఓకే సూపర్ గా ఉంది, నెక్స్ట్. ఓకే నాన్న, అందరు హోంవర్క్స్ అయిపోయాయి కదా, ఇంకెవరు లేవు కదా? ఓకే గాడ్ బ్లెస్ యు. ఓకే ఈ రోజు దర్శన వరకు వాళ్ళకి ఇచ్చేద్దామా? ఎస్ అక్క. దర్శన అన్న ఈ రోజు మిన్ని అన్నీ రావట్లేదా? వస్తున్నాడేమో, అన్నీ అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ద లార్డ్. దర్శన్ అమ్మా, ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నిన్న దేవుడు నాకు ఇది అవకాశం ఇచ్చారా? సరే, సరే ఓకే. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. చాలా కాలం మిమ్మల్ని చూసి ఓకేనా? రోజు మీ డ్రాయింగ్ చూస్తున్నాను, మీ యాక్షన్ సాంగ్ చూస్తున్నాను, సూపర్ చేస్తున్నారు పిల్లలు, సూపర్. కానీ సరేనా, మన పీపీటీ వెళ్దాం ఒకసారి. ఒకసారి అండి, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు సండే స్కూల్. బాగుందా? వెల్కమ్ బ్యాక్, ఓకేనా? ఓకే ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? అందరు కలుసుకోండి, ఓకే? అందరూ అందరు కలుసుకోండి, అందరూ కలుసుకోండి, అందరూ అన్న గ్రేస్, అందరు జోయల్, అందరూ ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, ఓకే? స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం తెలినైనా గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది స్తుతి చెల్లించుకున్నైనా నైనా, మీరు ఎక్కడ ఉన్నామంటే కేవలం నీ కృప పెట్టిన సాతి శోధన వచ్చేటప్పుడు అయినా నేను మీ శోధన నుంచి మమ్మల్ని తప్పించినందుకు మీకు నాయన, ఈ రోజు నాతో మాంతతో మాట్లాడిన నాయన, పిల్లలతో ముఖ్యంగా పిల్లలతో మాట్లాడిన నాయన, మీ పరిశుద్ధ జ్ఞానంతో వాళ్ళని నింపని నాయన, వాళ్ళ మనసును తాకని అయినా వాళ్ళనైనా, వాళ్ళు చేసే పని పట్ల అన్నిట్లు సహాయం చేయన, ఇది వాక్యం వినిసి వెళ్ళకుండా కాదు నాయన, అందరూ ఇతరులకు శుభా చెప్పే భాగం కూడా వాళ్ళకి అనుగ్రహించాను, ముఖ్యంగా వాళ్ళ జీవితంలో అన్వయించుకున్నట్లయితే సహాయం చేయన, అందరు దీవించను నాయన, ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధ నామంలో వేడుకొనున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, వెరీ గుడ్.
విషయం తెలుసా, విషయం తెలుసా, ఏంటో విషయం అనుకుంటున్నారా? దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నారు తెలుసా, మీకు తెలుసా? ప్రతి ఒక్కరిని, ప్రతి ఇక్కడ ఉన్న అందరిని, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నారు తెలుసా. మీ అందరూ అంటే దేవుడు చాలా 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 ఇష్టం పిల్లలు. ఎంత ఇష్టం అంటే చూడండి, చూడండి ఒకసారి ఇక్కడ చూసారా, దేవుడు మీతో బలే ఆడుకుంటున్నారు పిల్లలు. సరిహిత అంటే చాలా ఇష్టం, సాని అంటే చాలా ఇష్టం, సన్నది అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే దేవుడు మీ కోసం పిల్లలు చనిపోయాడు, అంత ఇష్టం. పాపల కోసం, మీ చేసిన తప్పుల కోసం, మీ అబద్ధాలు ఆడినప్పుడు అవన్నీ మీ పాప మీకు పాపలన్నీ దేవుడు క్షమించాడు. మీకు తెలుసా జీసస్ ఇస్ అవర్ ఫ్రెండ్ కాబట్టి అంత ఇష్టం పిల్లలు. మీకోసం చనిపి మళ్ళీ మూడో రోజున తిరిగి వెళ్ళాడు కదా పిల్లలు, అవునా కదా, కరెక్ట్ కాదా, కరెక్టే కదా. అంత ఇష్టం తెలుసా. ఇంకొక విషయం తెలుసా మీ అందరికి, ఇంకొక విషయం తెలుసా, మన చూసారు ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ మన పర్లోక ఇక్కడ మనం ఏం చేస్తున్నామో పర్లోక రాజ్యంలో బుక్ అంతా రాస్తా తెలుసా. చూడండి ఆ బుక్ రాసి మా పేరు జీవ, దాన్ని జీవ గ్రంథం అంటారు. ఏమంటారు? జీవ గ్రంథం, బుక్ ఆఫ్ లైఫ్, ఇంగ్లీష్ లో బుక్ ఆఫ్ లైఫ్ అని అంటారు అన్నమాట. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ పర్లోక రాజులు ఎలా రాస్తారు చూడండి దేవుడు. చూడండి ఇక్కడ అందరికి 100 మార్క్స్ వేస్తారన్నమాట. చూడండి ఇక్కడ పేర్లు ఎలా వస్తుంది చూడండి, అందరు గమనించండి. అలంకృత, షిలోని, జోవాష్, సుజాన్, షెర్లీ, అలెక్స్, యానీ, ఏంజలినా, ఓరెన్, సాషా, జోయల్, చూడండి జాయ్. ఒకసారి అండి ఇక్కడ సెలీనా, హరీష, జోయల్, జయంత్, సోనిక, బ్లెస్సి, బ్లెస్సి కృప, ఐజాక్, బెంజమిన్, పర్మిలా, తనిష్కా, బబ్బి, హని, సత్విక, సన్నిధి, అన్నగ్రేస్, దివ్య, గ్రీష్మ, జ్యోతి, క్యారెల్, చార్ల్స్, క్యాథరిన్, క్యాతి, అమృత, ఆరోన్, ఇమాన్యుయల్, భానుశ్రీ, డేవిడ్, ప్రేమ్, రోహిత్, హెప్సిబా, హోసన్న, తనిష్క, ఖుషి, జోషి, కుట్టి, ప్రిస్కిల్లా, ప్రకాష్, నగేష్, సన్ని, సతీష్, చింటు. చూసారా ఇదంతా పల్లక రాజ్యంలో మీ అందరికి 100 మార్క్స్ వేస్తా తెలుసా. ఏంటి తెలుసా, మీ రోజు సండే స్కూల్కి వస్తా తెలుసా, సండే స్కూల్లో అందరికి 100 మార్క్స్ వేస్తా తెలుసా. మనం ఇప్పుడు కాదు కానీ మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పల్లక రాజ్యం వెళ్ళినప్పుడు మీ ఆ రియల్ జీవ గ్రంథంలో రియల్ గా మన పేర్లన్నీ రాసుంటాయి తెలుసా కొత్తలకి. అందరికి ఇప్పుడు ఎగ్జామ్స్ మనం రాసినప్పుడు అందరికి 100 రాదు కదా, 100 by 100 రాదు కదా, ఓన్లీ కొంతమంది 50 వస్తుంది, కొంతమంది 45 వస్తుంది. కానీ పల్లక రాజుల దేవుడు మనంటే అదృష్టం తెలుసా, అందుకే మన పేర్లు అందరూ రాసి 100 by 100 వస్తారు తెలుసా. మీ ఆ విషయం తెలుసా. అందుకే దేవుడు బైబిల్ ఒక మాట ఉంది, ఏం తెలుసు, యెషయా 43:1 ఏంటంటే పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసారా ప్రతి ఒక్కరిని మీ పేరెట్టి పిలుస్తారు. మీ మమ్మీ డాడీ ఏం పిలుస్తారు, ఇప్పుడు మా మమ్మీ డాడీ అనుకో దర్శన్ అన్న, దర్శన్ బాబు, మా చెల్లిగా దర్శన్ అన్నయ్య, మా అన్నయ్య దర్శన్ అన్ని పేరు పెట్టి పిలుస్తారు కదా. అలాగే మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు కదా, కదా అందరు హ్యాపీయా కదా. సరే ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. లెసన్ ఏంటంటే ఎలీషా అండ్ ద విడోస్ జార్స్ ఆఫ్ ఆయిల్. అర్థమైందా చెప్పండి, ఎలీషా అండ్ ద విడోస్ జార్స్ ఆఫ్ ఆయిల్. జార్స్ అంటే ఏంటంటే పాట్స్, అప్పట్లో కుండలు అంటారు తెలుసు. మీకు ఐడియా ఉంది, మీకు కుండలు తెలుసా, మీ అందరూ తెలుసు కుండలు అంటే, మీ అందరూ తెలుసా కుండలు అంటే ఒక అతను ఒక మట్టితో తయారు చేసి కుండ కింద తయారు చేసిన అనమాట. మన మరి మన అమ్మమ్మ ఇంట్లో లేకపోతే నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు, విలేజ్కి వెళ్ళినప్పుడు
అక్కడ కుండలతో కుండ లోపల వాటర్ పెట్టి ఆ కుండల నీళ్ళు తాగుతారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అలగో వాళ్ళ ఫ్రిడ్జ్ అలగనమాట. ఓకేనా? అప్పట్లో కూడా ఏం దాచుకోవాలన్నా కుండలో దాచుకునే వాళ్ళు. చూడండి, ఓకేనా? మనందరు బైబిల్ తీద్దాం ఒకసారి. అందరు బైబిల్ తీయండి. సెకండ్ కింగ్స్ 4:1-7. ఓకేనా? బైబిల్ తీసారా? చాలా మంది బైబిల్ తీయట్లేదు. బైబిల్ తీయండి అందరు. సెకండ్ రెండో రాజుల గ్రంథం 4:1-7 చదువుకుందాం. ఓకేనా? అందరు జాగ్రత్తగా వినండి. ఓకే, చూడండి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. పెనిమిటి అంటే తెలుసాను, పెనిమిటి అంటే మా హస్బెండ్. తెలుగులో పాత తెలుగు, ఇప్పుడు తెలుగు అంటే పెనిమిటి అంటే హస్బెండ్. హస్బెండ్ అంటే భర్త అని. ఓకే, బైబిల్లో పెనిమిటి అని రాస్తుందంటే అది భర్త అని. ఓకే, అతను యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. దాసులుగా ఉండటకే వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలని నీ ఇంటి నుండి ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొను. అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో చెల్లవేయగా, ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారుల లోపల నుండి తలుపు మూసి కుమారుని తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెరమని ఆమె తన కుమారుతో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడని అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతను, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఓకేనా పిల్లలు? మీకు కొంతమంది అర్థమైనా ఉండొచ్చు, అంతగా ఉండొచ్చు, కొంతమంది అర్థం కాలేదు. సరే, మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా? అయితే రెండో అప్పట్లో ఒక మంచి ఫ్యామిలీ ఉండేది. పిల్లలు, మా డాడీ, మమ్మీ, ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు. అయితే డాడీ ఎలీషా ప్రవక్త కింద పనిచేసేవాడు. అయితే ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగి జీవిస్తున్న దేవుడు. మార్నింగ్ లేచి ప్రార్థన చేసేవాళ్ళు, బైబిల్ చదువుకునే వాళ్ళు, అందరూ అంత భక్తిగా ఉండేవారు. అయితే ఒకరోజు ఆ విధవ భర్త చనిపోయారు అన్నమాట. అంటే వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఏం అర్థం కాలేదు. వాళ్ళ ఇప్పుడు మన ఇంట్లో మా డాడీ చనిపోతే ఎంత ప్రాబ్లం వస్తుంది కదా? డాడీ కదా అన్ని పోషిస్తారు, డాడీ అన్ని బయటికి సామాన్ తీసుకు, డాడీ మనకి డబ్బులు ఇస్తారు. ఏం కావాలన్నా డాడీ అనేది సోర్స్. కానీ ఇప్పుడు ఇంట్లో డాడీ లేరు. డాడీ లేకపోతే వాళ్ళకి అంత చాలా చాలా బాధ ఉంటుంది పిల్లలు. ఎంత బాధ అంటే, అయ్యో మా డాడీ లేదు, ఇప్పుడు మా కలగా అని చాలా బాధపడుతూ ఆవిడ ఏడుస్తుంది. ఆవిడకి వెంటనే ఆవిడకి ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, వెంటనే ఏలీషా దగ్గర ప్రవర్తన చేసిందయ్యా, నాకు ఏం చేయాలి అర్థం కాదు, మా హస్బెండ్ చనిపోయింది, నాకు సాయం చేయండి అని ఏడుస్తూ. చూడండి, ఇక్కడ పిల్లలు చూసారా, ఆవిడ వివరాలు ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఏడుస్తూ ఉంటే, అమ్మా నీకు ఎందుకు భయపడుతున్నావు అన్న, అది నీకేం నీకేం పని ఉన్నారు, ఏం చెప్పు, నీకేం కదా అంటే అది చెప్తున్నమాట. అప్పుడు చెప్తూ, మా ఇన్నెళ్ళ చనిపోయాడు, నాకు సాయం చేయనంటే, అమ్మా ఒక్కసారి అంటే ఒక్కసారి
సారీ పిల్లలు ఓకే ఆంటీ నువ్వు అనే వచ్చాడు ఓకే అయితే పిల్లలు ఆవిడ ఏం చెప్తుంది అంటే అసలుకి ఎలిషాకి ఏం చెప్తుంది అయ్యా మా భర్త చనిపోయాడు అయ్యా నాకు సాయం చేయండి ప్రేమ అప్పుడు వచ్చి అప్పుడు వారు వచ్చి మా పిల్లలు తీసుకెళ్ళిపోతారంట అన్ని చాలా బాధగా డబ్బులు మా అప్పుడు వచ్చేమో నాకు మా పిల్లలు తీసుకెళ్ళిపోతారంటే చాలా భయంగా ఉంది అయ్యా మీరే నాకు సాయం చేయండి అయ్యా అని నాకు ఏడుస్తుంది అనమాట అయితే ఎలిష ఏం చెప్తారంట అమ్మ నేను బాధపడుకో నీకు మీ ఇంట్లో ఏం ఉందని అడుగుతాడు చూడండి ఇక్కడ అడుగుతాడు అయ్యా అప్పుడు ఆ బ్రదర్లు ఏం చెప్తుందంటే అయ్యా నాకు నా దగ్గర ఒక కుండతో నూనె కుండ ఒకటి ఉంది అయ్యా అంటది మాట అమ్మ అయితే ఒక పని చెయ్యు అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఆ కుండ దగ్గర నుంచి నువ్వు మీ నేబర్స్ మీ చుట్టూ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పట్లో ఏంటంటే కుండలు ఎక్కువ ఉండే మాట కుండలు ఇప్పుడు నాకు బీర్లు అవన్నీ అలాగంటే అప్పుడు వాళ్ళకి కుండలని ఉండేవన్నమాట పిల్లలు అయితే ఆ నువ్వు ఏం చేస్తావు వెళ్ళి అరువు బయట మీ నేబర్స్ దగ్గరికి వెళ్ళి అరువు తెచ్చుకో ఆ అరువు తెచ్చుకొని ఎన్ని కుండలు అంటే అన్ని కుండలన్నీ నువ్వును మీ కుమారులు మీ బాయ్స్ కి వెళ్ళి ఆ ఇద్దరికి వెళ్ళి అరువు తెచ్చుకోండి అమ్మా అంటారు తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో తలుపు మూసుకొని ఆ కొండ నీకున్న నూనె కుండలో ఆ నూనె ఆ కుండలు వేయండి అమ్మ అని చెప్తారు అనమాట ఒక ఐడియా ఇస్తారు అనమాట ఎలిష అయితే సరే పాస్టర్ గారు అవి ఆ మీరు ఏం చెప్తే అదే చేస్తారు పాస్టర్ గారు అని వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఇద్దరు కొడుకులు రే నానా నా చిన్నోడా పెద్దోడా మీ ఇద్దరు వెళ్ళి ఆ అమ్మ ఇంట్లో కుండలు ఆ కుండల ఆంటీ కుండి కావాలి అని అడుగు అని చెప్తే ఆమె కుండలు అడిగి తీసుకొచ్చారు అనమాట చూసారు పిల్లలు ఇక్కడ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు మా మమ్మీకి ఎంత సాయం చేస్తున్నారో మనకు కూడా మా అమ్మకు కూడా మా మమ్మీ మా డాడీకి వాళ్ళు చెప్పంటే మనం సాయం చేయాలి కదా పిల్లలు అయితే ఆ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు కుమారులు పెళ్లి తీసుకొచ్చి ఒక రూమ్ లో గడిపెట్టించుకొని ఎవరికి కనబడకుండా గడిపెట్టించుకోండి ఆడుకున్న చిన్న పాట్ లో ఆయిల్ తీసుకొచ్చి వేయడం మొదలు పెడుతుంది తర్వాత చూసారా ఒక చిన్న పాట్ ఆయిల్ లో ఏం చేస్తారంట ఆవిడ అలా నింపుతుందన్నమాట చూసారా పిల్లలు మీకు అసలు మీకు ఒక ఐడియా రావాలి అసలు చిన్న పాట్ లో ఉన్న ఆయిల్ అన్ని పాటలు అలాగే నింపుతున్నారన్న ఐడియా రావాలి కదా అక్కడే దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు అనమాట ఎలిష ద్వారా అద్భుత కార్యం చేశాడు చూసారా పిల్లలు నింపుతుంది ఇంకా చూసింది ఇంకా నింపుతూనే ఉంది పిల్లలు చూసారా ఈ పాటలో ఆయిల్స్ అన్ని వచ్చాయి పిల్లలు వచ్చిన తర్వాత వెంటనే ఆవిడ ఏం చేసిందంటే వెంటనే మళ్ళీ వెళ్ళి ఎలిష దగ్గరికి వెళ్ళి వెళ్ళి చెప్తుంది పాస్టర్ గారు మీరేం చెప్పారో చేసిన పాస్టర్ గారు అంటే వెంటనే పాస్టర్ గారు ఏం చేస్తారు అమ్మా మీ దగ్గర ఆయిల్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ తీసుకెళ్ళి అప్పుల వాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేయండి అని ఒక ఐడియా ఇస్తారు అనమాట వెంటనే ఆవిడ వెళ్ళి అప్పులవాడికి ఆయిల్ ఇచ్చేస్తారు మీకు ఒక డౌట్ రావచ్చు ఆయిల్ ఇస్తే అప్పులవాడికి ఎలా తీర్చగలడు అని మీకు ఐడియా వస్తుంది అంటే అప్పట్లో ఆయిల్ ఇప్పుడు ఆయిల్ అంటే అంత ఉంటది మహా అయితే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి కానీ అప్పట్లో ఆయిల్ అంటే 20,000 రూపీస్ అప్పట్లో 20,000 రూపీస్ 50,000 రూపీస్ ఉండేది అనమాట అంటే అప్పట్లో ఆయిల్ అంటే అంత విలువైనది అప్పట్లో ఆయిల్ అంటే మళ్ళీ కొబ్బరి నూనె కాదు ఆలివ్ ఆయిల్ మీకు విన్నారు ఇప్పటికైనా ఆలివ్ ట్రీ విన్నారా ఆ ఆలివ్ ట్రీ ఏం చేస్తా అంటే ఆలివ్ ట్రీలో అది ఒక ఔషధం అది అన్నిటికీ పనిచేస్తుంది ఆ నూనె తలకి రాసుకోవచ్చు దాని తర్వాత ఆ నూనెతో వంటలు చేసుకోవచ్చు ఆ నూనె ద్వారా మెడిసిన్ తయారవుతుంది తెలిసిన పిల్లలు మీకు ఆ అంత విలువండి గలది ఆయిల్ అనమాట అయితే ఆ పిల్ల ఆవిడ ఏం చేస్తాంటే ఆవిడ తీసుకెళ్ళి అప్పుల దగ్గరికి వెళ్ళి ఆ నూనె అయితే ఇచ్చేస్తుంది ఇచ్చిస్తే తర్వాత
ఇచ్చితవర్తన నోడుతున్నావు బ్రతికమ్మ, నీ జీవితం అంతా బ్రతుకు ప్రశా హ్యాపీగా బ్రతుకని చెప్తారు. చూసారు ఇక్కడ, చూడండి ఇక్కడ హ్యాపీ బ్రతుకు అంటే చూసారా హ్యాపీగా ఉంది తెలుసా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు వినండి, గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు మనతో ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలి పిల్లలు. నానా ఇసాక్ బెంజమిన్ ఆడుకోకండి, వినండి జాగ్రత్త. ఓకే, వెరీ గుడ్. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే వాడు కాదు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ మనం ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మనకి మన ఫ్రెండ్స్ కి ఎవరైనా కోవిడ్కి వచ్చినాకో వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు నాకు మా ఫ్రెండ్ ని సహాయం చేయండి ఆయన, వాళ్ళకి మంచి స్వస్థత అనుగ్రహించని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం చెప్పేంత విధంగా మనం ఉండాలి కదా పిల్లలు. సరేనా, మీ అందరికి అర్థమైందా? ఓకేనా, ఆవిడ బాగా అర్థమైందా? అయితే వెంటనే ఆవిడ చూసారా, వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఆవిడ టెన్షన్ పడకుండా వెంటనే దేవుడి దగ్గర, అదే పాస్టర్ గారి దగ్గర, ఎలీషా పాస్టర్ గారి దగ్గర వెళ్ళి తన సమస్యలు చెప్పింది. ఎలీషా పాస్టర్ ఏం చేశారు, అదంతా సాల్వ్ చేశారు కదా. మనకు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకున్న బాధలన్నీ తీసి వేస్తాడు కదా పిల్లలు. ఈరోజు వాక్యం, ఈరోజు బైబిల్ వర్స్ ఏంటంటే, ఓకేనా, ఈరోజు బైబిల్ వర్స్ చూడండి ఇక్కడ, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నట్టు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. 1 పేతురు 5:7 ఇంకోటి కూడా ఇంగ్లీష్ లో, కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ ఆన్ హిమ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ. మనకి మనం ఎప్పుడైనా వరి బాగా వరి ఉన్నాకో అది దేవుడి మీద వేసేడే. దేవుడు నాకు ఎంత భయం వేస్తున్నాయో, నాకు చాలా కంగారు ఉన్నాయని చెప్తే అదంతా ఆ భారం అంతా మనకున్న భారం దేవుడు వేస్తే దేవుడే మనకి సహాయం చేస్తాడు కదా. అక్కడ విధురాలు చాలా భారం ఉంది, చాలా బాధ ఉంది. వెంటనే ఎలీషా పాస్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఎలీషా పాస్టర్ గారు దేవుడి సహాయం చేశారు కదా పిల్లలు. ఓకేనా, అందరు రాసుకోండి చూ, క్యాస్టింగ్ ఇంగ్లీష్ లో క్యాస్టింగ్ ఆల్ యూర్ కేర్ ఆన్ హిమ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ, 1 పీటర్ 5:7. తెలుగులో, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకేనా, రాసుకున్నారా ఈరోజు? ఓకేనా, చూడండి. ఓకేనా, అది పిల్లలు అందరికి అర్థమైంది. అయితే ఈరోజు క్రాఫ్ట్ ఏంటంటే, ఇది అర్థం లేదు, మళ్ళీ తెలియదు. చెప్తున్నానా? కనబడుతుందండి. వినిపిస్తుందమ్మా? కనబడుతుందా? కనిపిస్తుంది, కొంచెం లైట్ ఎక్కువ ఉంది. ఇంకొంచెం ఓకే ఓకే, టూ మచ్ లైటింగ్ ఉంది. డైరెక్ట్ మీకు ఫోటోలో చూపిస్తాను, మీకు ఫోటోలో చూపిస్తా. చూడండి ఎలా చేయండి, మీ దగ్గర పార్ట్స్ ఉంటే నాది హ్యాంగ్ అవుతుంది సిస్టమ్. ఒక పాట తీసుకోండి, ఈ పాట ఏంటంటే కుల్ఫీ పాట మాట. అది ఐస్ క్రీమ్ కుల్ఫీ పాట అంటే బయట ఐస్ క్రీమ్ షాప్ ఇస్తారు, ఆ పాట లో మీరు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఇలా ఇక్కడ మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్న చూసారు వెనకాల, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ద్వారా కట్టి ఒక నోట్ రాయండి, నోట్ రాసి ఎలా పెట్టండి చూడండి. ఓకేనా, ఇది మీ హోంవర్క్. ఓకే, కనబడుతుంది అందరికి?
ఏంటంటే అంతా కనబడుతుంది కదా ఓకే కదా ఎలా మీరు చేసి ఒక పేపర్ తీసుకుని రౌండ్ గా కట్ చేసుకుని లేకపోతే మీ ఇష్టం మీకు ఏ షేప్ లో కాస్ ఆ షేప్ లో అక్కడ దారాలు ఉన్నాయి కదా అదేంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కానీ లేకపోతే మన ఏంటి ఒక పండుగ ఏంటి కదా ఏంటి సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా అదేంటి పండుగ పండుగ రాఖీతో మీరు కట్టేసి చేసారనుకోండి సూపర్ గా వస్తుంది ఓకేనా రేపు మీ హోంవర్క్ చూస్తాను ఓకేనా ఉంటాను పిల్లలు ఉంటా ఓకే పిల్లలు ఉంటాను ఓకే బాయ్ ప్రైజ్ లాడ్ సన్హిత అండ్ స్నేహిత్ వాళ్ళ హోంవర్క్ చూడలేదంట చూసేసి ఒక సాక్ష్యానికి ఇద్దాం సాత్విక్ అండ్ సన్నిధి మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు నాన్న బాగుంది సన్హిత బాగుంది స్నేహిత్ వెరీ గుడ్ స్నేహిత్ బాగుంది సన్హిత సూపర్ గా ఉంది నాన్న చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ అన్ని అన్ని వచనాలు ఎందుకమ్మా ఓకే ఓకే బాగుంది బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉందా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ఓకే ప్రైజ్ ది లార్డ్ నాన్న అందరికి ఓకే ఫైన్ ఇప్పుడు మరి సాక్ష్యం విందాం ఓకే జాయిన్ లిల్లీ అన్మ్యూట్ చేసుకోండి ఎస్ నాన్న సాక్ష్యం చెప్పండి మీ వీడియో స్టక్ అయింది నాన్న లాస్ట్ ఇయర్ నాకు ఇంటెస్టైన్ ప్రాబ్లం వచ్చింది అక్క అప్పుడు అప్పుడేమో దేవ్ గాజువాక హాస్పిటల్ కి వెళ్ళేమో అక్కడ తెలియలేదు ఏమైందో అక్క దేవుడు టౌన్ వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ వేస్తే రియాక్షన్ వచ్చింది అక్క చాలా సివియర్ గా ఉంది అక్క అప్పుడు ఏమో దేవుడు ప్రతిరోజు మా మమ్మీ డాడీకి వాగ్దానం ఇచ్చేసి అప్పుడు దాన్ని బలంగా పట్టుకొని ప్రార్థన చేస్తే అప్పుడు నాకు స్వస్థత వచ్చి నేను వాగ్దానం తోటి నేను కూడా ప్రార్థన చేశాను అక్క యెహోవా నాకు నాకు ఏమో యెహోవా రెక్కల క్రిందకు రూతు ఎడ వచ్చిందో నన్ను కూడా దేవుడు ఆడ నన్ను ఏసయ్య రెక్కల క్రిందకి నేను వచ్చానక్క అప్పుడు నేను స్వస్థత పొంది దేవుణ్ణి ఆరాధించానక్క ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న తన రెక్కలను తన సురక్షితమైన రెక్కలను నేను భద్రపరుస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు చక్కని ఆరాధించి మళ్ళా మమ్మీ డాడీ దగ్గరికి ఇంటికి తీసుకొచ్చాడు కదా దేవునికి ఏ మహిమ కలుగుంది కాక ఆమేన్ నాన్న జాయ్ నువ్వు కూడా చెప్పు నీతోనే ఏం చేస్తాం అయ్యో సాక్ష్యం లేదని ఎలా చెప్పగలవు ఈరోజు నువ్వు బ్రతుకున్నా అంటే దేవుని కృపే కదా అక్క ముందు నాకు నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మలేరియానో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అక్క నాకు తెలీదు అక్క ప్రార్థన చేసుకుని మా అమ్మమ్మ ఇంటికి దగ్గర ఉన్న హాస్పిటల్ కి వెళ్తే అక్కడ టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చింది అక్క 7 months చికెన్ అవన్నీ చికెన్ ఆయిల్ చికెన్ ఆయిల్స్ అవి తినకూడదు అన్నారు అక్క తర్వాత ఆ 7 years తినకుండా ఉంటే స్వస్థకుండాను అక్క ఇంత మంచి సాక్ష్యం ఉంచుకొని లేదంటే ఎలా ఉంది కదా చెప్పాలి దేవుని మహిమ పరచాలి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న సాక్ష్యం చెప్పు దేవునికి మహిమ కలుగుంది ఓకే నిమ్మక్క
క్లోజింగ్ ప్రేయర్ చేయండి. పిల్లలు ఏమి నువ్వు చేస్తున్నావేమో అని చెయ్యాలా వద్దా? చెమక్క చేయక చేస్తున్నా. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. స్టక్ అయిపోయింది నీది. ఇప్పుడు బాగానే ఉందక్క, చేయండి చేయండి. అది రాట్లేదా? పిల్లలు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూయండి, వీలైతే మోకరించండి. చిన్న పిల్లలు ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి దినమంతా కూడా ప్రభు ఈ సాయంకాలం సమయంలో మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి బిడ్డలందరూ కూడా పాటల ద్వారా నైనా, వాళ్ళు చూపించిన యాక్టివిటీస్ వలన కానీ తండ్రి, వినిన వాక్యం వలన కానీ ప్రభు, అన్ని విషయాల్లో కూడా ఎంతో కృప చూపించావు, సహాయం చేసావు తండ్రి. మరి ఏమీ లేని ఒక విధవరాలు ప్రభు తను చిన్న బిడ్డలను వేసుకుని తండ్రి, మరి ఒక ప్రవక్త దగ్గర తను తీసుకున్న మాటను బట్టి, తను చేసుకున్న పనిని బట్టి తండ్రి, తన కుటుంబాన్ని అంతగా నువ్వెంతగా దీవించావు మేము ఇప్పుడు విని ఉన్నాం తండ్రి, నేర్చుకుని ఉన్నాం ప్రభు. మా ప్రతి అవసరత నీ దగ్గర చెప్తే తండ్రి, అవసరత నువ్వు తీరుస్తావు అనే విషయాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బిడ్డలు మేమందరము కూడా ప్రభు, మా ప్రతి అవసరతకు కేవలం మీ మీద ఆనుకుంటే మీరు మాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి మరి ఇప్పుడున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకించి దీవించండి, ఆశ్రదించండి, సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళ గృహాలను మీరు దీవించండి తండ్రి. వాళ్ళ పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్ళి వస్తూ ఉంటుంటే వాళ్ళకి మీ కాపుదల భద్రతనివ్వండి. వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే ఆఫీసుల్లో కానీ, కాలేజెస్ లో కానీ, బ్యాంక్స్ లో కానీ తండ్రి, మరి కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఎక్కువ ఉంటుండగా మరి ఎవరైతే వెళ్తూ ఉన్నారో ప్రభు, వాళ్ళందరూ క్షేమకరంగా రాగలవటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా చేత మమ్మల్ని అందరిని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు ప్రభు. మరి అన్న కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రావాల్సిన ప్రత్యేక దీవెనల కుటుంబం పైన మీరు కుమ్మరింప చేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ రోజు దర్శన్ బాబు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డను ఇంకొను ప్రభు మీరు దీవించి ఆశ్రదించి నీ ప్రత్యేక సేవలో బిడ్డను వాడుకుని మనం అడుగుచున్నాం తండ్రి. చేయను మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటూ మేము మరలా తిరిగి కలుసుకుని పర్యంతము నీ కృప, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల అందరి పైన దయచేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on the earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespass as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరునట్లు భూమి ముందు నెరవేరును గాక. మాకు కావలసిన హరం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన రీతిగా మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనల నుంచి తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రజల అంకుల్ ఉన్నారు గాని అంకుల్ దర్శన్ 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 అన్న శ్యామక్ ప్రజల వస్తారు వస్తారు. 1 మినిట్ వెయిట్ మొన్న అలాగే 1 మినిట్ 2 మినిట్స్ లేటుగా వచ్చారు కదా. ఇప్పుడే మాట విన్నాం కదా. ఇంకెవరైనా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అంత మరొకసారి. ఏం పర్వాలే. జోయాష్ చేస్తావా ప్రార్థన చేస్తావా? జోయాష్ జోయాష్ ఇక్కడ
నీకు వందనాలు, మమ్మల్ని దీవించండి, వచ్చిన అక్క వాళ్ళందరినీ దీవించండి, మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకోండి, మేమందరం మీకు మహిమకరంగా జీవించాలి, అందరం పరలోక రాజ్యం చేరాలి, దానికి తగినట్టుగా నేను చేపించాలి, నేను జీవించాలి, మమ్మల్ని మీ రాజ్యానికి తీసుకెళ్ళండి, మీతో ఆనందించడానికి కృప దయచేయండి, సండే స్కూల్ అక్క వాళ్ళందరినీ దీవించండి, ప్రతి ఫ్యామిలీస్ ని ప్రతి పిల్లల్ని దీవించండి, వేద పాస్టర్స్ ని జ్ఞాపకం చేసుకోండి, అనాథల్ని వేద పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, కరోనాని నాశనం చేయండి, ఈ చిన్న ప్రార్థన చేసినాము అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన లేదా అయిపోయింది? ఓకే ఓకే. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.